కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంధనాలపై తగ్గించిన వ్యాట్ ట్యాక్స్ను అనుసరించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిరసనకు దిగారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చప్పరి జయశ్రీ ఈ సందర్భంగా మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే తెలంగాణ పోలీసులు అడ్డుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారి తమపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని, వెంటనే అధిక ధరలు తగ్గించాలని లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పోలీసులు, కరీంనగర్ జిల్లా పోలీసులు అడ్డుకోవడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వము కరోనా మహమ్మారితోటి ప్రజలు అనేక ఇబ్బందులు గురైన సందర్భాన వాళ్ళకు కొంత ఊరటను కల్పించాలనే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై మరి పెట్రోల్ ఉత్పత్తులపై వాటిని రేట్ను తగ్గించడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు దేశంలోని పలు రాష్ట్రాలమై ఉత్పత్తిదారులు, డ్రైవర్లు, ప్రజలు అందరూ కూడా రోడ్లు ఎక్కకముందే మరి ప్రభుత్వం తన వైఖరిని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం సూచిస్తున్నాం. వెంటనే దీన్ని ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులపై వాటిని తగ్గించకపోతే మరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితి తీవ్రతరం కాకముందే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా కానీ ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు పెట్రోల్ ఉత్పత్తుల మీద వాటిని తగ్గిస్తారని మేము కోరుతున్నాం.